ఆర్థిక ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో నిరసనలు రూపం దాల్చిన వేళ శ్రీలంక అధ్యకుడు గొడపయ్య రాజపక్స రాజీనామా చేయనున్నారు ఈ నెల పదమూడున గొడపయ్య రాజపక్స రాజీనామా చేయనున్నట్లు శ్రీలంక పార్లమెంటు స్పీకర్ మహిందా యాపా అభివర్దనే ప్రకటించారు ఇప్పటికే ప్రధాని రణిల్ విక్రమసింగే సైతం రాజీనామా చేసేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో లంకలో అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి ఆర్థిక సంక్షోభానికి కారణమైన అధ్యక్షుడి గొట్టబయ్య రాజపక్స అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ శ్రీలంకలో ఆందోళనలు శనివారం తీవ్ర రూపు దాల్చాయి దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది నిరసనకారులు కొలంబోలోని అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు భద్రతా బలగాలు అడ్డుకున్న బారికేడ్లను తోసుకొని అధ్యక్ష భవనంలోకి చొచ్చుకెళ్లారు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది బాష్పవాయు గోళాలు ప్రయోగించారు పరిస్థితి అదుపులో రాకపోవడంతో కాల్పులు జరిపారు ఘర్షణలో ఏడుగురు భద్రతా సిబ్బంది సహా నలభై ఐదు మంది గాయపడ్డట్లు సమాచారం ఆందోళనల నేపథ్యంలో శనివారం సాయంత్రం అఖిలపక్ష భేటీ జరిగింది ఈ భేటీలో అధ్యక్షుడు గొట్టబయ్య రాజపక్స ప్రధాని రణీల్ విక్రమసింగే తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు స్పీకర్ తీర్మానించారు తాత్కాలిక అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు వారం రోజుల్లో పార్లమెంటును సమావేశపరచాలని నిర్ణయించారు పార్లమెంట్లో మెజార్టీ ఉన్న వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకుని ఆయన ఆధ్వర్యంలో తాత్కాలిక అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అఖిల పక్షాల నేతలు తీర్మానించారు భేటీ అనంతరం అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా రాజీనామాలు చేయాల్సిందిగా అధ్యకుడు గొట్టబయ్య స్పీకర్ లేఖ రాశారు దీనికి బదులిచ్చిన రాజపక్స పదమూడున రాజీనామా చేయనున్నట్లు స్పీకర్ కు సమాచారం ఇచ్చారు ప్రధాని సైతం సంసిద్ధత వ్యక్తం చేశారు అయితే అప్పటికి ఆగ్రహం చల్లారని నిరసనకారులు కొలంబోలోని విక్రమసింఘే ప్రైవేటు నివాసానికి నిప్పు పెట్టారు లు ప్రధానికి చెందిన కొన్ని వాహనాలను ధ్వంసం చేసినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి నిరసనల భయంతో పరారైన అధ్యక్షుడు గొటబయ్య రాజపక్ష ఎక్కడున్నారనే దానిపై స్పష్టత లేదు మే నెలలో ఉవ్వెత్తిన ఆందోళనలు చెలరేగగా గొటబయ్య రాజపక్ష సోదరుడు అప్పటి ప్రధాని మహిందా రాజపక్ష సైతం ఇదే తరహాలో పారిపోయారు ఎల్టీటీఈతో యుద్ధంలో విజయం అనంతరం రాజపక్ష సోదరులను అనేకమంది లంకైయులకు హీరోలుగా భావిస్తారు అయితే మునుపెన్నడు లేని స్థాయిలో శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోగా దానికి కారణమైన రాజపక్ష సోదరులు పలాయనం చిత్తగించాల్సిన పరిస్థితులు వచ్చాయి